నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రపంచ జనాభాలో అధిక బరువు కంటే అధిక బరువు తర్వాత నెక్స్ట్ గా ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయిన పాపులేషన్ డయాబెటీస్ తల్లిదండ్రులందరికీ డయాబెటీస్ ఉండడం వల్ల పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోయాయి మాకున్న స్ట్రెస్ లెవెల్స్కి లైఫ్ స్టైల్ ఆర్డర్స్కి ఫుడ్ హ్యాబిట్స్కి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మరొకవేళ డయాబెటీస్ రాకూడదు అంటే హెడిటీలో ఉన్నా కూడా రాకూడదు అని అంటే ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి షుగర్ వ్యాధి ఇప్పటి వరకు ఎవరికైతే లేదో వాళ్ళ పేరెంట్స్కున్నా మనకి రావద్దు అనుకుని మనస్ఫూర్తిగా కనుక కోరుకొని కొన్ని రెండు మూడు నియమాలు కనుక మనం ఆచరించగలిగితే ఇంకా లైఫ్లో షుగర్ రాకుండా చేసుకోవచ్చండి ముఖ్యంగా మొట్టమొదటిది మనందరం కూర్చుని వేళ్ళు మాత్రమే కదుపుతున్నాను తప్ప రెక్కలు కదపటం లేదు రెక్కలు కదిపేవారికి అన్నం తినే అర్హత ఉంది కూర్చుని వేళ్ళు కదిపేవారికి అన్నము తినే అర్హత లేదు డయాబెటీస్ ఎక్కువగా రావటానికి కారణం పిండి పదార్థాలని కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తినేస్తూ ఉన్నాం అంటే ఇవన్నీ అరిగిన తర్వాత రక్తం లోపలికి వెళ్ళి ఎక్కువ చక్కెరని విడుదల చేస్తాయి రక్తంలో చక్కెరని అట్లా పెంచుకుంటూ పైనుంచి మందెసుగు మనం కంట్రోల్ చేసుకుంటూ మా పేరెంట్స్ ఉంది కదా నాకు వచ్చింది కదా అనుకుంటున్నాం పేరెంట్స్ రెక్కల కష్టంతో వాళ్ళు సంపాదన చేశారు మన వేళ్ల కష్టంతో తెలివితేటలతో సంపాదన చేస్తున్నాం వాళ్ళకి అన్నం తినే అర్హత ఉంది మనకి అన్నం మానేసి కాస్త పుల్కాలు లాంటివి కానీ జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది అన్నానికి పుల్కాకి తేడా ఏమిటంటే ఒక గ్లాసుడు బియ్యం అన్నం వండుకుంటాం ఏదన్నా ధాన్యాలనేవి తీసుకున్నా నూట యాఫై గ్రాములు వెళ్ళిపోతాయి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ రోజుల్లో పిల్లలకు కానీ శ్రమ లేదు కాబట్టి అదే ఒక పుల్కాకి పిండి తీసుకుంటే ఇరవై గ్రాములు పడుతుంది రెండు పుల్కాలు తీసుకుంటే మనకు సరిపోతుంది నలభై గ్రాముల పిండి వెళ్తుంది పులకాలంటే అదే అన్నంగా తీసుకుంటే నూట యాభై గ్రాములు వెళ్తాయి అంటే నూట పది గ్రాముల పిండి పదార్థాలని మనం తెలియకుండా రెండు పూట్ల భోజనాలు ఎక్కువ పంపామనుకోండి లంచ్లో నూట పది గ్రాములు ఎక్కువ పిండి పదార్థాలు రాత్రికి నూట పది గ్రాములు ఇట్లా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయితే ఇప్పటి నుంచే రక్తంలో చక్కెర స్థాయిలు ఊరికే పెరుగుతాయి అన్నమాట అంచేత ముందు నుంచి వైట్ రైస్ మరీ డేంజర్ పాలిష్ పట్టకుండా ధాన్యాలు కూడా తక్కువ తినాలి కాబట్టి రొట్టె తినమంటాం ఇలా అన్నం మానేసి రొట్టి తింటే షుగర్ వ్యాధి అసలు త్వరగా రాదండి కూరలు మనం ఎక్కువ తినాలి కడుపు నిండా పులకాలు తినలేము రెండు పుల్కాలు అవసరమైతే మూడు పెట్టుకుని ఎక్కువ కూర పెట్టుకుంటే షుగర్ అస్సలు రాదు మరి వయసు వద్దు అని అంటున్నారు అవును కానీ మరి అసలు దానిమే వద్దు అంటున్నారు ఇడ్లీ చాలా హెల్దీ ఫుడ్ అని అంటూ ఉంటాం అవునమ్మా అంటే మనం లంచ్లో నుండి రెండు పులకాలు కూరలు ఎక్కువ తింటే పిండి పదార్థాలు తక్కువ వెళితే కాబట్టి షుగర్ రాదు ఇప్పుడు నేనేమంటానంటే ఇడ్లీ అంటే అందరూ మంచి టిఫిన్ అనుకుని కాస్త వాయిల్ వాయిల్ వేసుకుని పొద్దునే నాలుగు వారో లాగిచ్చేస్తుంటారు మెత్తగా వెళ్ళిపోతుంటాయి కదా ఇడ్లీలు ఏమనవచ్చు అంటే అన్నానికి పిల్లలు అనమాట దాని వెళ్ళే కదా ఇది అంతచేత ఇడ్లీలకు కూడా షుగర్ వస్తుంది ఇది కూడా వట్టి పిండి పదార్థమే కదా అంతచేత ఇట్లాంటివి అన్న తగ్గిచ్చేసేయాలి బాగా ఎప్పుడన్నా తింటే ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ అదైనా కాస్త వారానికి ఒకసారి కానీ రోజు ఇడ్లీ తినకూడదు అందుకని ఇట్లా టిఫిన్స్ విషయంలో కూడా మనం ఎక్కువ పిండి పదార్థాలు తినేస్తాం అందుచేత ఇడ్లీల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అన్న విషయంలో జాగ్రత్త పడితే దోస ఉప్మా దోస ఉప్మాలు కూడా తగ్గించాలండి పిండి పదార్థాలన్నీ పాలిష్ పెట్టిన తెల్లటి బియ్యం తెల్లటి రవ్వ మైదా ఇట్లాంటివన్నీ బాగా వాడుతున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎంటీ కార్బోహైడ్రేట్స్ అంటారు కేవలం పిండి పదార్థాలే ఉన్నాయి కాబట్టి రక్తం లోపల చక్కెర త్వరగా వెళ్ళిపోతుంది అనమాట సో వైట్ ప్రొడక్ట్స్ అంటే బేకరీ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఇరవై ఏళ్ళకే షుగర్ అంటే పిల్లలందరికీ కేకులు పఫ్లు పిజ్జా బర్గర్లు ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ మైదాతో చేస్తారు కదమ్మా ఇవన్నీ రక్తంలోకి త్వరగా వెళ్ళిపోతాయి అంటే కేవలం పిండి పదార్థాలు ఎక్కువ పిండి పదార్థాలు తినడం వల్ల షుగర్ వస్తుంది మీకు రాకూడదు ఇక్కడి నుంచి ఈ పిండి పదార్థాలను మనం చక్కగా తగ్గించుకోగలిగితే అసలు లైఫ్లో షుగర్ రాదండి అందుకని తక్కువ పిండి పదార్థాలు ఉన్న వాటిని ఎక్కువ తినాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న వాటిని మానాలు అలా తగ్గించేసేయాలి బాగా ఈ విషయంలో కొద్దిగా అవగాహనతో మనం ముందుకు వెళ్ళగలిగితే అసలు లైఫ్లో షుగర్ రాదండి